ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు జాబ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది టెట్ నిర్వహణకు సంబంధించి సో టెట్ నిర్వహణ మనకు ఏజెన్సీ వాళ్ళకే అప్పజెప్పాలని స్కూల్ స్కూల్ యొక్క స్కూల్ ఎడ్యుకేషన్ అయితే టెట్కి సంబంధించి ఎలాంటి బాధ్యత తీసుకోవద్దు ఏదైనా తప్పులు గిట్ట జరిగితే అలాగే సరైన సిబ్బంది లేక ఈ నిర్ణయం తీసుకున్నామంటూ కూడా లేటెస్ట్గా అప్డేట్ అవ్వడం జరిగింది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీరు చేసేటప్పుడు ఒక లైక్ నాకు ఒక టైప్ ఆఫ్ సపోర్ట్ అండ్ మోటివేషన్ ఇస్తుంది ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ థర్డ్ పార్టీకే టెట్ నిర్వహణ బాధ్యతలు వారికే ఏజెన్సీ కోసం ప్రయత్నాలు ఫ్రీ పోస్ట్ ఎగ్జామ్ సైతం స్కూల్ ఎడ్యుకేషన్ విభాగం సన్నాహాలు అంటూ చూసుకోవచ్చు థర్డ్ పార్టీ చేతికే టెట్ ఎగ్జామ్ నిర్వహణ ఎగ్జామ్ నుంచి ఫలితాల వరకు వారికే అప్పజెప్పాలని ప్రభుత్వం అయితే డిసైడ్ కావడం జరిగింది స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా టెట్ పరీక్షను నిర్వహించాలని ప్రభుత్వం భావించిన ఈసారి ఈ బాధ్యతను థర్డ్ పార్టీ ఏజెన్సీకి అప్పగించడానికి సన్నాహాలు చేస్తుంది ఇప్పటి వరకు వచ్చినటువంటి దరఖాస్తులను క్రోడీకరించి అభ్యర్థుల జాబితాను రూపొందించడం ఫ్రీ ఎగ్జామ్ మొదలు పరీక్షల నిర్వహణ ఫలితాల పోస్ట్ ఎగ్జామ్ వరకు ఆ ఏజెన్సీకే బాధ్యతలు అప్పగించడానికి కసరత్తు ప్రారంభమైంది పరీక్షల నిర్వహణతో పాటు డాటా రూపకల్పనలో తగిన అనుభవం ఉన్నటువంటి ఏజెన్సీకే ఎంపిక చేయడంపై అధికారులు దృష్టి సారించడం జరిగింది జూన్ పన్నెండవ తేదీన టెట్ పరీక్ష అయితే జరుగుతున్నందున ఈ నెల చివరికల్లా ఏజెన్సీకి ఖరారు చేసే ఛాన్స్ అయితే కనిపిస్తుంది అందుకు అవసరమైన ప్ర ప్రక్రియ అయితే మొదలు కావడం జరిగిందంటూ చూసుకోవచ్చు అయితే ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవడం జరిగిందంటే అంచనాకు మించి దరఖాస్తులు రావడంతో టెట్ పరీక్షకు సుమారు నాలుగు లక్షల దరఖాస్తులు వస్తాయని అధికారులు భావించారు కానీ ఆరు లక్షల ఇరవై తొమ్మిది వేల వరకు దరఖాస్తులు రావడం జరిగింది పరిమిత సిబ్బందితో పరీక్షలను నిర్వహించడం ఏర్పాట్లు చేయడం కష్ట సాధ్యమని భావించిన ప్రభుత్వం నిర్వహణ బాధ్యతలన్నీ ఏజెన్సీకి అప్పజెప్పాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది గతంలో ఇంటర్మీడియట్ పరీక్షల జవాబు పత్రాలను దిద్దే ప్రక్రియను గ్లోబరీనా సంస్థకు అప్పజె అప్పజెప్పడం వివాదాస్పదమైంది మార్కుల లిస్టులో జరిగిన అవకతవకలతో ఇంటర్ బోర్డుపై విమర్శలు వెల్లువెత్తాయి ఇప్పుడు మళ్లీ టెట్ నిర్వహణ విషయంలో ప్రైవేట్ ఏజెన్సీకి బాధ్యతలు ఇవ్వడానికి స్కూల్ ఎడ్యుకేషన్ విభాగం ఆలోచిస్తుండడం కొత్త ఆందోళనకు దారితీసింది ఈసారి బీఈడి అభ్యర్థులకు సైతం పేపర్ వన్కు అవకాశం లభించి డంతో దరఖాస్తుల సంఖ్య గణనీయంగా పెరగడం జరిగింది ఒకే రోజు పేపర్ వన్ పేపర్ టూ పరీక్షలు నిర్వహించనున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పదిహేడు జూలైలో నిర్వహించినటువంటి టెట్తో పోల్చుకుంటే ఈసారి దాదాపు రెండున్నర లక్షల మంది అదనంగా దరఖాస్తు చేసుకున్నారు ముప్పై మూడు జిల్లాల్లోనూ పరీక్ష నిర్వహించనున్నారు ఎలాంటి అవాంతరాలు లేకుండా ఫ్రీ పోస్ట్ ఎగ్జామ్ దశలు నిర్వహించే బాధ్యతలను ఏజెన్సీకే అప్పజెప్పాలని స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అయితే ఆలోచిస్తుంది అయితే చాలా రోజుల తర్వాత మనకు చాలా సంవత్సరాలు ఐదారు సంవత్సరాల తర్వాత కంప్లీట్గా ఈ టెట్ నోటిఫికేషన్ వేస్తున్నారు కాబట్టి ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్స్ ఎలాంటి తప్పులు ఎలాంటి అవకతవకలు లేకుండా ప్రతి ఒక్కరికి కరెక్ట్ అంటే ఫలితాలు విడుదల చేయాలని ప్రభుత్వం అయితే భావిస్తూ ప్రైవేట్ వారికి థర్డ్ పార్టీ ఏజెన్సీకి అప్పజెప్పాలా లేదా అనే దాని గురించి సందేహం అయితే చేస్తుంది అభ్యర్థుల వివరాలను నిర్దిష్ట ఫార్మాట్లో డాటాబేస్గా తయారు చేయడం నామినల్ రోల్స్ జాబితా తయారీ హాల్ టికెట్ రూపకల్పన పరీక్షల కోసం ఓఎంఆర్ సీట్ల సరఫరా వ్యాల్యుయేషన్ సందర్భంగా వాటిని స్కానింగ్ చేయడం ఫలితాలను విశ్లేషించి మార్కుల జాబితాను అనుగుణమైన రీతిలో క్రోడీకరించడం ఆన్లైన్ పద్ధతిలో రిజల్ట్స్ ప్రకటించడానికి వీలుగా వెబ్సైట్ నిర్వహణ ఇలా వేర్వేరు దశల్లో మొత్తం ప్రక్రియను ఆ ఏజెన్సీకి అప్పగించాలని అనుకుంటున్నారంటూ సమాచారం అయితే మనకు కంప్లీట్గా సో ఈ రిజల్ట్స్ నుంచి మనకు ఎగ్జామ్ కండక్ట్ చేసేటప్పటి నుంచి రిజల్ట్ వచ్చేంత వరకు కంప్లీట్గా ఏజెన్సీ వాళ్ళకి అప్పజెప్పాలని ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుంది సో దీనిపైన మనకు ఇంకా క్లారిటీ రాలేదు సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రాగానే నేను మరొక వీడియో కూడా చేశాను ప్రతి ఒక్కరి వీడియో చూడండి లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ okay friends thanks for watching this video jai hin.